హిందూ హిందూత్వేక్ష నమస్కారం అండి ఇక నాలుగు రోజుల పండుగ అనుసరించేటువంటి సంక్రాంతి పండుగలలో మొదటి పండగ భోగి ఈ భోగి పండుగ ఒక వైశిష్టం ఏమిటా అంటే చిన్నలు పెద్దలు కూడా ఆచరించేటువంటి పండుగల్లో ఇది ఒక చాలా విశిష్టమైనటువంటి పండుగ ఈనాడు భోగి మంటలు అంటారు ఎక్కువగా దగ్గరలో ఉండేటువంటి ఆ కర్రలని వాటన్నిటిని కూడా దగ్గర చేర్చి మంటగా ఏర్పరిచి దాని చుట్టూ తిరుగుతూ గోవు తలక పిడకల్ని తయారు చేసి ఆ పిడకల దండని మంటల్లో వేసి ఆ కాలేటువంటి ఆ పిడక తలక విభూతి తీసుకొని శిరస్సును ధారణం చేస్తారు ఎందుకండి ఇదంతా చేస్తారంటే భోగి అంటే భోగములను ప్రసాదించేది అటువంటి భోగాలు దేని ఎందు వస్తుంది ఎందుకండి మంట ఆ రోజు ఏర్పడిస్తారు అంటే అంతవరకు అజ్ఞానమైనటువంటి చీకట్లో ఉండేటువంటి మానవుడు ఈ కాంతి ద్వారా అనేటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అంతవరకు కష్టాల్లో ఉంటారు రైతు వారు ఎంతవరకు ఎంత కష్టాలు అనుభవిస్తారండి ఆ కష్టాలన్నీ కూడా తొలగి ఆనందమైనటువంటి జీవనాన్ని సాగించడానికి ఒక అద్భుతమైనటువంటి కాంతి రూపంలో ధనలక్ష్మి రూపంలో అనుగ్రహిస్తుంది అమ్మవారు కనుక ఆనాడు చక్కగా భోగి మంట వేస్తారు ఆ భోగి వంటలకి గోవు సంబంధంగా ఉండేటువంటి ఆవు సంబంధమైన ఉండేటువంటి గోమయంతో తయారు చేసిన ఆవు పేడతో తయారు చేసేటువంటి పిడకలను మాత్రమే హోమంలో వేసి ఆ మంటలో వేసి దాంట్లో విభూతి రాయడం నిత్యం కూడా మనం చేసేటువంటి వైదిక కార్యక్రమాలు భస్మధారణ అంటే భా అంటే పాపాన్ని స్మ అంటే దగ్ధం చేసేది భస్మ మనలో ఉండేటువంటి సమస్త పాపాన్ని దగ్ధం చేసి మోక్షాన్ని అనుగ్రహించేది భస్మధారణ ఏ భస్మధారణ చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా మనకు వేదం అని చెప్తారు ఒక జెమ్మి చెట్టు కర్ర కాల్చి భస్మను ధారణ చేస్తే వచ్చేటువంటి ప్రయోజనం అదేవిధంగా మామిడి కర్రతో వచ్చేటువంటి ప్రయోజనం దాంతోపాటుగా ఉత్తరేణి కాలిస్తే వచ్చేటువంటి ప్రయోజనం వీటి గురించి ప్రత్యేకంగా చెప్తారు దాని గురించి వేరేగా మనం చెప్పుకోవచ్చు ఇంకో సందర్భంలో ఆవు పేడ కాలిస్తే వచ్చేటువంటి ప్రయోజనం ఏమైనా తెలుస్తుంటే ఆవు పేడలో ఉండేటువంటి ఆ విభూ ధారణ చేయడం వలన మనలో ఉండేటువంటి అహంకారాలు గుణాలు నశిస్తాయి మొదటిది ఇక రెండోది మానసిక మానసికంగా ఉండేటువంటి పరిపక్వత వస్తుంది అందుకే పిల్లలు పెడతారు మానసికంగా ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం మారుతున్నావు అంటే పరిపూర్ణమైనటువంటి పరిపక్వత చెందాలి మానవుడు అలా చెందకుండా ఇంకా చిన్నపిల్లవాడిగా ఉండిపోయాను పదిహేడు సంవత్సరాలు వచ్చినా ఇంకా చిన్నపిల్లవాడిగా ఉంటే ఆయన ఇంకేం ప్రయోజనం ఉంటుంది కాదు అందుకని ఆయనలో ఒక్కొక్క సంవత్సరానికి ఒక పరిపక్వత ఒక్కొక్క సంవత్సరానికి తను మానసికమైన పరిపక్వత పెందుతున్న అది పెంపొందాలి అనేటువంటి కాంక్షతో ఆవు మన ఆ గోమయంతో ఏర్పాటు చేసిన పిడకతో ఉండేటువంటి విభూతి పెడతారు ఇక భోగి మంటల్ని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాల్లో కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు ఎందుకండి నిర్వహిస్తారు మహోత్సవం నిర్వహిస్తారంటే ధనుర్మాసోత్సవం అని వైష్ణవ సాంప్రదాయంలో ఆచరిస్తూ ఉంటారు అంటే ధనుర్మాసం అంటే ధనుసు రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి ముప్పై రోజుల పాటు అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేంతవరకు కూడా ఉండేటువంటి ఈ ముప్పై రోజులు కూడా వైష్ణవాలయాల్లో ధనుర్మాసోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ ముప్పది రోజులు కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కీర్తన దృప్పాభిశేవగా నిర్వహించి ముప్పై రోజు నాడు భోగి నాడు గోదావ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఖచ్చితంగా వీక్షించాలి ఈ కళ్యాణాన్ని వీక్షించడం ద్వారా వివాహం కాని వారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనని కారణం చేతని వచ్చే సంవత్సరం వాళ్ళు దంపతులుగా అంటే వివాహమై నూతన వివాహ దంప నూతన వివాహాన్ని నూతన దంపతులుగా వచ్చి కూర్చుంటారు ఇది కారణం ఇక భోగినాడు మనం నిర్వర్తించేది సాయంకాల సమయంలో మొదట ఒకటి రెండు మూడు సంవత్సరాలుగా ఉండేటువంటి పిల్లలకి దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు ఎందుకు వేస్తారండి అంటే ముందుగానే చెప్పుకున్న దిష్టి తీసి భోగి పళ్ళు వేస్తారని ఎందుకండి దిష్టి తీస్తారు అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అరిష్ట దోషం ఉంటుంది దాన్ని బాలారిష్ట దోషం అని చెప్పడతాయి ఈ బాలారిష్ట దోషాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు పిల్లలు మీరు బాగా గమనిస్తే సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలు నిద్రలో ఉడికి పడుతూ ఉంటారు నిద్రలో భ్రాంతి చెందుతూ ఉంటారు నవ్వుతూ ఉంటారు నిద్రలోనే ఏడుస్తూ ఉంటారు ఇది మొదటి బాలారిష్ట దోషం ఈ దోషం పోవడానికి ఇక రెండోది పిల్లలు కాస్త నడుస్తున్నప్పుడు నడుస్తూ నడుస్తూ పడిపోవడం ఎవరినైనా వ్యక్తిని చూసి ఏడుస్తూ ఉండడం లేదా ఒక వ్యక్తికి ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళడం తాను విసర్జించడం వలమూత్రాలు స్వీకరిస్తూ ఉండడం ఇలా కొన్ని కొన్ని విధానాలతో చిన్నపిల్లలు రెండో సంవత్సరం అడుగుపెట్టగానే ఉంటారు ఇప్పుడు ఆ దోష నివారణకి ఇక మూడో సంవత్సరం రాగానే పళ్ళు వస్తూ ఉంటాయి పళ్ళు వచ్చిన తర్వాత పళ్ళని వాళ్ళు కొరుకుతూ ఉంటారు కింద పండిని వేరు పండిని గట్టిగా కొరుకుతూ ఉంటారు అలా కొరకడం వలన వాళ్ళలో ఉండేటువంటి దారుడ్య శక్తి తగ్గుతుంది ఆ దారుద్య శక్తి తగ్గకుండా ఉండడానికి మూడో సంవత్సరంలోని ఇలా ఈ మొదటి ఒకటి రెండు మూడు సంవత్సరాల్లో ఉండేటువంటి పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఆచారం అలా పోయడం వలన ఈ మూడు దోషాలు కూడా నివారణ జరుగుతుంది మూడు సంవత్సరాలు వచ్చే దోషం కూడా నివారణ జరుగుతుంది చిల్లర పైసలు ఈ తర్వాత వీడికి ఇప్పుడు చాలామంది ఏంటంటే చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా పెడుతున్నారు కానీ అవి పూర్వం ఏం లేవు ఆ రేగి పిల్లని చిల్లర పైసలను మాత్రం వేసేవారు ఇలా భోగి నాడు భగవద్ పొందడానికి మనలో ఉండేటువంటి గుణరాహిత్యం పొందడానికి పిల్లలకు ఉండేటువంటి బాలారిష్ట దోషాలు కూడా నివారణ చేయడానికి ఏర్పరిచేటువంటి పండగ భోగి ఇది మొదటి రోజున పిల్లల కోసమే ఆచరిస్తారు కనుక ఆ రోజున మనందరం కూడా చిన్నవాళ్ళ పిల్ల పిల్లలందరూ కూడా ఆచరిస్తూ ఆ విభూది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏదో మంట చుట్టూ తిరిగి రావడం కాదండి ప్రధానం ఆ మంటలో వేసేటువంటి ఆవు పిడకలతో వచ్చేటువంటి విభూది మాత్రం ఖచ్చితంగా ధారణ చేయాలి అలా ధారణ చేస్తేనే మనం భోగి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలం నమస్తే